అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 26వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది. ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడే స్వయంగా చెప్పాడు. ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టే గోకులాష్టమి అయింది. ఈ కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమిలోపు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి, తరతరాలకి తరగని ఆస్తి ఐశ్వర్యం వస్తుంది, కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోతాయి, శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి. కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు సమస్యలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మొహం కలిగిన యశోదానందుడు శ్రీకృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు. కృష్ణుడు జన్మాష్టమి కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజామందిరంలో ముగ్గులు వేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజించాలి. శ్రీకృష్ణుడి ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాతతో గల ఫోటోకి కానీ షోడశోపచార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మేగడ స్వామికి నైవేద్యం పెట్టాలి. ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చేగోడాలు, రవ్వలడ్డూలు, సున్నుండలు, పాయసం, ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అంతేకాదు ప్రసవం రోజున తయారు చేసే కట్టికారాన్ని దేవకి కృష్ణుణ్ణి ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉంది. పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పాలు, తులసిమాల, పొన్నంటి పూలు వాడాలి. దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి. కృష్ణుడు గోపికల వస్త్రాలను
దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు. కాబట్టి ఈ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలు అంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు. దీన్ని పొన్న మానసేవ అని కూడా అంటారు. కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి, లేదా చాజపూలతో కూడా పూజ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతూ స్తుతించాలి. ఈరోజు శ్రీకృష్ణుడికి పూజ చేసిన తర్వాత శ్రీకృష్ణుడి దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఆలయాల్లో శ్రీకృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది. సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుడి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఈ పండుగ రోజున చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది. పాప పుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యతత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భంగా కృష్ణాష్టమి. ఈ పండుగ రోజున ఉండిపోట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. తాంబూలంతో పాటు శ్రీకృష్ణుడి నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల శుభాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుడి పాదాలు చిత్రీకరిస్తారు. ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం. కాబట్టి ఒట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగలించుట విజ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాలు జరుపుతూ ఉంటారు. వీధిలో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరణాళ్ళు అని కూడా పిలుస్తారు. ఇక శ్రీకృష్ణుడి జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే అప్పుల బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. అదృష్టం, ఐశ్వర్యం అన్నీ కలిసి వస్తాయి. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈకలు. నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి ఈకలేని కృష్ణుణ్ణి ఊహించలేము. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంటుంది. నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు పొంగిపోతుంది. నెమలి ఈక చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే నెమలి ఈకలను నెమల నుండి పీకి తీసుకురాకూడదు. నెమల నుండి ఊడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు. ఆ నెమలి ఈకలను ఈ శ్రీకృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి. కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరిగిన ఐశ్వర్యం వస్తుంది. ఇక రెండవది ఏంటంటే వెన్న. అవును, కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంటిలోనే తయారు చేసుకున్న చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు. కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి, బట్టకు, ధనానికి లోటు రాదు. పాలు నుండి పెరుగు వస్తుంది. ఆ పెరుగు రెండు మూడు రోజుల నిల్వ ఉంటుంది. పెరుగు నుండి వెన్న వస్తుంది. ఆ వెన్న 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది.
3 గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనసులో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయాలి అనే సందేహాన్ని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అందిస్తాయి. ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లని గ్రోవి లేకుండా శ్రీకృష్ణుణ్ణి ఊహించలేము. పిల్లన గ్రోవి సంగీత వాయిద్యం. కృష్ణుడికి ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవి వాయిస్తూ ఎప్పుడూ అందరినీ మైమర్పింపచేస్తూ ఉండేవాడు. సంగీతానికి రాళ్ళను కూడా కరిగించే శక్తి ఉంటుంది. ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఒకటి కొని తెచ్చి పూజగదిలో ఒకరోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది. ఇంకొక వస్తువు ఏమిటి అంటే తులసి మొక్క. ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది. ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి తులసి కోటలో నాటుకోవచ్చు. కొంతమంది పూజ చేయటానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుతామనుకుంటారు. అంటే తులసి ఆకులను పూజల్లో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు. అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు. ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, చక్కటి యోగాలు కలుగుతాయి, మీ అప్పులు కూడా తీరిపోతాయి. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుణ్ణి అర్చించండి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది. ఇంకొక వస్తువు ఏమిటి అంటే గోవు బొమ్మ. అవును, ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని పూజామందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గోవులంటే కృష్ణుడికి మహా ఇష్టం. ఎప్పుడూ కూడా గోవులతోనే సమయాన్ని కృష్ణుడు గడిపేవాడు. కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారు అని బాధపడతారో, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, వారు గోవు బొమ్మను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ తీరిపోతాయి, లాభం కలుగుతుంది. ఆల్రెడీ మా ఇంట్లో గోవు బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు గోవు బొమ్మను కొని తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుని శుభ ఫలితాలను పొందండి. నెమలిపించం, వెన్న, పిల్లన గ్రోవి, తులసి చెట్టు, ఆవు బొమ్మ, మీ అవసరాన్ని బట్టి కృష్ణాష్టమి రోజు ఈ వస్తువులను తెచ్చుకోండి చాలు. తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్నీ శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీకృష్ణ అని కామెంట్ అయితే చేయండి.